ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ఉదయం నుంచి గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్స్ అందరూ గారు ఒక సోదరుడిగా ఆ రక్షాబంధన్ అనేది గారు కట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అందరూ గారు బలంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్క అక్క చెల్లెలు గారు దీవిస్తాం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగనన్నే మా రక్ష అని చెప్పని ఈరోజు క్రీస్తురాజపురంలో క్రైస్ట్ ద కింగ్స్ స్కూల్లో పెద్దలు అంబేద్కర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ ఒక సహకారంతో పిల్లలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అదేవిధంగా రక్షాబంధన్ కృతజ్ఞతలు చెప్తూ పిల్లలందరూ ఒక సర్కిల్ లాగా ఫారం అయ్యి, రాఖీ లాగా ఒక సర్కిల్ లాగా ఫారం అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి గారి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు కానివ్వండి, అన్ని విధాలుగా సహకరిస్తూ సంక్షేమ కార్యక్రమాలతో, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలతో, మరోపక్క దిశ యాప్ ద్వారా ఒక ధైర్యంగా నిలిచే ప్రభుత్వం, నిలిచిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా ఈ రక్షాబంధనంలో కోట్లాది మంది మహిళలు ఆయన్ని దీవించారు, ఆశీర్వదించారు, ఆయన ప్రభుత్వమే కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పిల్లలు గారే ఈరోజు జగన్ గారు మాకు ఉండాలి అని చెప్పని, ఎందుకంటే అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేర్కొన్న స్కూల్స్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఈరోజు ప్రతి పేద విద్యార్థులందరూ గారు జగన్ గారికి అండగా నిలుస్తాం గారా ఈ రక్షాబంధన ద్వారా చెప్పడం గారు జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మహిళలందరూ ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉండే విధంగా అందరిగా దీవిస్తున్నారని సందర్భం చెప్తూ ప్రతి ఒక్కరికి రక్షాబంధన శుభాకాంక్షలు.